హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విసి జాబ్ గెలక్సీ సో ఈ రోజు ఒక మంచి జాబ్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీ ముందుకు వచ్చానండి సో ఈ జాబ్ ఏంటి రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేవి ఈ వీడియోలో అయితే చూసేద్దాం సో ఇక్కడ గాయస్ మీరు ఈ జాబ్ అనేది తెలుగులోనే చేసుకోవచ్చు అండ్ అలాగే దీనికి మంత్లీ శాలరీ చూసుకుంటే సిక్స్టీ థౌసండ్ పర్ మంత్ అయితే శాలరీ అయితే వీళ్ళైతే పే చేస్తున్నారు కాబట్టి సో ఇలాంటి ఛాన్స్ అయితే అసలు మిస్ చేసుకోకండి సో ఇప్పుడైతే జాబ్లోకి వెళ్ళి రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి కంపెనీ ఏంటి కంపెనీలో ఏం చేయాలి వర్క్ అనేది క్లియర్గా చూసేద్దాం సో చాలా మంది వీడియోని అయితే చూస్తున్నారు వెళ్తున్నారు కానీ ఎవరు లైక్ అయితే ఇవ్వలేదండి సో నేను మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే కాబట్టి సో ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం సో గైడ్స్ నేను చెప్పాను కదా తెలుగులో చేసే జాబ్ అనేసి సో ఈ జాబ్ వచ్చేసరికి ఓయో కంపెనీ నుంచి అయితే రిలీజ్ అయిందండి సో అసలు ఓయో కంపెనీ ఏం చేస్తుంది అంటే సో వీళ్ళైతే హోటల్ రూమ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారండి టూరిస్ట్లకు కానీ ఇంకా అదర్ వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా గెస్ట్లు ఉంటారు కదా సో వాళ్ళకైతే ఇది ఓయో అనేది హోటల్ రూమ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది సో ఇదైతే వరల్డ్ వైడ్గా అయితే ఉందండి సో వరల్డ్స్ లీడింగ్ చైన్ హోటల్స్ అండ్ హోమ్స్ అనేది అయితే ఇది చేస్తుంది ఇండియా చైనా మలేషియా నేపాల్ ఇండోనేషియా యూఏఈలో అయితే దీనికి అయితే బ్రాంచెస్ ఉన్నాయని వీళ్ళు అంటున్నారు సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ ఓయోలో జాబ్ వచ్చేసరికి లింక్డ్ ఇన్లో అయితే పోస్ట్ అయిందండి సో ఈ లింక్డ్ ఇన్లో వీళ్ళే పోస్ట్ చేశారు ఈ ఓయో జాబ్ నేమ్ వచ్చేసరికి బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ అనే జాబ్కి అయితే వీళ్ళైతే రిక్రూట్ చేసుకుంటున్నారు సో ఈ జాబ్ లొకేషన్ వచ్చేసరికి చూసుకుంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనేది అయితే ఇక్కడ ఇచ్చేసారండి సో ఇదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే కాదు ఆన్ సైట్ జాబ్ అండి సో మీరు ఆఫీస్కి వెళ్ళి చేసే అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు యాక్టివ్లీ రిక్రూటింగ్ అనేది ఇక్కడ ఇచ్చేసారు సో ఈ జాబ్ పోస్ట్ వన్ డే ఈ జాబ్ అనేది అయితే పోస్ట్ చేశారండి సో వీలైనంత తొందరగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి మీరు ఎంత తొందరగా అయితే అంత తొందరగా అండ్ నెక్స్ట్ ఇప్పుడు జాబ్ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ జాబ్ గురించి అయితే తెలుసుకుందాం సో ఇక్కడ అబౌట్ ద జాబ్ గురించి అయితే చెప్తున్నారండి సో ఇక్కడ మీరు సాలరీ చూసుకుంటే అప్ టు సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ అనేది అయితే ఇక్కడ ఇచ్చేసారండి సో ఎక్కువ శాలరీ అయితే వీళ్ళైతే పే చేస్తున్నారు కాబట్టి సో అసలు మిస్ అవ్వకండి మంత్లీ సిక్స్టీ థౌసండ్ వరకు అయితే మీకు అయితే మా శాలరీ అనేది అయితే వస్తుంది అండ్ అలాగే ఇమీడియట్ జాయినర్ రిక్వైర్డ్ అనేది ఇక్కడ ఇచ్చేసారండి సో వీళ్ళకి జన్ రిక్రూట్మెంట్ అయితే ఉంది కాబట్టి సో ఇమీడియట్గా జాయిన్ అవ్వాల్సి ఉంటుందని అయితే చెప్తున్నారు అండ్ అలాగే తెలుగు లాంగ్వేజ్ మ్యాండెటరీ అని అయితే చెప్పారు సో తెలుగులో చేసే జాబే ఇది సో దీని లొకేషన్స్ చూసుకుంటే తిరుపతి అలాగే వైజాగ్ లొకేషన్స్లో అయితే వీళ్ళైతే రిక్రూట్ చేసుకుంటున్నారు అండ్ అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు ప్లీజ్ అప్లై ఇఫ్ ఆర్ కంఫర్టబుల్ ఫర్ ఫీల్డ్ అండ్ ఇండివిజువల్ కంట్రిబ్యూటర్ రోల్ అంటే అసలు మీ జాబ్ ఏంటో ఇక్కడ చెప్తాను నేను సో మీరు ఫీల్డ్ వర్క్లో తిరుగుతాను అనుకుంటే మీరు అప్లై చేసుకోవచ్చు అని అయితే వీళ్ళు చెప్తున్నారు సో ఇక్కడ మీరు చూడొచ్చండి బీడిఎం కిర రెస్పాన్సిబిలిటీస్ బీడిఎం మీన్స్ బిజినెస్ చెప్పాను కదా ఇందాక జాబ్ వచ్చేసరికి బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ అని బీడిఎం అంటారు సో ఇక్కడ మీరు ఏంటంటే కెరీర్ రెస్పాన్సిబిలిటీస్ ఏమి అంటే కాన్స్టెంట్ రీసెర్చ్ ఆన్ ద క్యాచ్మెంట్ అంటే మీరు ఇప్పుడు తిరుపతి అలాగే వైజాగ్లో అనేది కొన్ని హోటల్స్ అనేవి అయితే ఉంటాయి కదా సో ఆ హోటల్స్ అనేవి ఓయోకి ఓయోకి ఇస్తారా లీజ్కి ఇస్తారా అనేసి మీరైతే మాట్లాడాల్సి ఉంటుంది ఫీల్డ్లో తిరుగుతూ అలా వాళ్ళ హోటల్స్ ఎక్కడ అక్కడికి వెళ్ళి మీరు వాళ్ళతోనే మాట్లాడాల్సి ఉంటుంది అలాగే ఎంత మనీ ఎంత రిలీజ్కి ఇస్తారు మనీ ఎంతకి ఇస్తారు అలాగే ఇంకా ప్రాపర్టీ ఓనర్స్ గురించి మీరు ప్రాఫిట్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది ఆ హోటల్ ఓనర్స్కి సో ఇలా ఉంటుంది ఇది వర్క్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ అలాగే రిజాల్వ్ ఇష్యూస్ అరైజింగ్ బిట్వీన్ ప్రాపర్టీ ఓనర్స్ అలాగే ట్రాన్స్ఫర్మేషన్ టీమ్ సో ఒకవేళ మన ఓయో టీమ్కి అలాగే ఇంకా ప్రాపర్టీ మేనేజర్స్కి ఏదైనా రే ఇష్యూ అనేది రేజ్ అయితే మనం ఆ ఇష్యూని అయితే రీజాల్వ్ చేయాల్సి ఉంటుంది అండ్ అలాగే ఆపరేషన్స్ టీమ్ కూడా మనమైతే రీజాల్వ్ అనేది చేయాల్సి ఉంటుంది కేసీ కీ స్కిల్స్ చూసుకుంటే నెట్వర్కింగ్ ఎబిలిటీ అలాగే ప్రూఫ్ రీడింగ్ అలాగే లీగల్ లీగల్ కన్స్ట్రక్షన్స్ గుడ్ నెగోషియేషన్ స్కిల్స్ అలాగే మీకు ఎక్సెల్ అలాగే ఈమెయిల్ రైటింగ్ మీద అయితే కొంచెం స్కిల్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు అనలిటికల్ ఎబిలిటీ కూడా ఉండాలి సో ఈ జాబ్కి మీరు ఇలా అప్లై చేయాలంటే సో సో ఇలా ఈజీ అప్లై దాని మీద క్లిక్ చేయగానే మీకు ఇలా ప్రొఫైల్ అనేది అయితే ఓపెన్ అవుతుంది సో లింక్డ్ ఇన్ అకౌంట్ లేని వాళ్ళు క్రియేట్ అయితే చేసుకోండి సో ఇక్కడ మన కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం అయితే ఇక్కడ ఇక్కడ అయితే అయింది అండ్ నెక్స్ట్ అయితే క్లిక్ చేసేయండి సో లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ఉన్నవాళ్ళు ఇలా చేయాలి అండ్ అలాగే ఇక్కడ మీ రెజ్యూమ్ డ్రాప్ అనేది చేయండి అంటున్నారు సో నేనైతే రెజ్యూమ్ అనేది మీరు అయితే అప్ అప్డేట్ చేసి అప్లోడ్ చేసేయండి సో నేను రెజ్యూమ్ కూడా అప్లోడ్ చేశాను సో నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను సో ఇక్కడ అడిషనల్ క్వశ్చన్స్ అని కొన్ని అడుగుతుంది సో ఇక్కడ చూడొచ్చు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ డూ యూ హ్యావ్ విత్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ మీద అంటున్నారు సో మీకు ఎవంటి ఇచ్చేసేయండి లేకుంటే ఎన్ని అనేది ఇచ్చేసేయండి సో సారీ ఒక వన్ ఇయర్ అనేది ఇచ్చేసేయండి హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ డూ యూ హ్యావ్ విత్ బిజినెస్ అనేది ఇక్కడ ఇచ్చేసారు సో వన్ అయితే వన్ అయితే ఇచ్చేసేయండి సో అలాగే హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ డూ యూ హ్యావ్ విత్ కమ్యూనికేషన్ అయితే అడుగుతున్నారు సో వన్ ఇచ్చేసి ఇక్కడ రివ్యూ అని సో దీని మీద అయితే క్లిక్ చేసేయండి సో ఇలా క్లిక్ చేసిన తర్వాత ఒకసారి మన డీటెయిల్స్ మొత్తం ఇక్కడైతే రోల్ అవుతూ ఉంటాయి సో ఇక్కడ మీకు సబ్మిట్ అప్లికేషన్ ఉందిగా సో దీని మీద అయితే క్లిక్ చేసేయండి సో దీని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు అయితే అప్లికేషన్ అనేది అయితే సబ్మిట్ అవుతుంది సో ఇక్కడ సబ్మిట్ చేస్తున్నాయి చూడండి సో నేనైతే అప్లికేషన్ అనేది సబ్మిట్ చేశాను సో ఇలా యువర్ అప్లికేషన్ వాజ్ సెండ్ టు ఓయో అనేది అయితే ఇక్కడ ఇచ్చేసారు ఇక్కడ నెక్స్ట్ డూ ఎవ్రీ మోర్ విత్ యువర్ స్కిల్స్ అని ఇక్కడ ఇచ్చేసారు సో యాడ్ స్కిల్స్ ఇంకా మనం ఏమైనా యాడ్ స్కిల్స్ చేసుకోవాలని చేసుకోవచ్చు లేదు సో మన అప్లికేషన్ అయితే సెండ్ అయింది సో ఇది వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ లైక్ అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్